వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మంచి పరిపాలన చేశారండి, చాలా బాగుంది. ఆయన అంటే మాకు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. తెలుగు ప్రజలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రానికి మంచి సేవలు అందించారు. కొడుకు స్కీమ్స్ అన్నవి ఉత్తునే అందరికీ డబ్బులు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి మార్గం అంటూ పని కల్పించే పద్ధతుల్లో అయితే నడవట్లేదు. కక్ష సాధింపు సరిగా పరిపాలన సాగుతుంది, కానీ రాజకీయం చేయకుండా గెలిచేదాకా రాజకీయాలు ఉండగలం, గెలిచిన తర్వాత అందరూ సమానంగా ఉండాలి, అలాంటి ఆలోచనలు లేకుండా మాత్రం జరుగుతుంది. ఆయన పెట్టి ఈయన కూడా చేస్తున్నారు, ఆయన కరెక్ట్గా చేయలేదు కనుక ఆయనకంటే ఎక్కువ చేస్తున్నాడు ఈయన, అంతే తేడా. ఇద్దరు ఒకటే అయితే బాగానే ఉన్నాయండి, కానీ అందరికీ అందవు కదా. అందరికీ అందటం అంటే ఇక రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు, అది చేయటం అనవసరం. ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకుంటారు, ఇంకా ఒకళ్ళని విమర్శించే పెద్ద ఇష్టం విమర్శించకూడదు కదా. నేను పాలన కొద్దిగా ఇదిగానే ఉంది, చాలా ఇది గట్టిగానే ఉంది. ప్రజలకు ఆయనే చేశారు సార్, కొంత మటుకు ఎవరు చంద్రబాబు గారే చేశారు. ఈయన ఏం చేస్తున్నారని నేను పెద్దగా ఇదేం లేదు. ఎవరికి అందరికీ అందవు కదా అసలు, ఈ పథకాలే తప్పు, అందరికీ అందవు. అంతా ఓపెన్ మార్కెట్ చేయాలి, చేస్తే అందరికీ ఇది అవుతుంది. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు ఆయన, 10 ఏళ్ళు ఉండాలనే కదా మేము కూడా వేసాం ఓట్లు. 10 సంవత్సరాలు ఉండాలనే మేము వేసాం. ఆయన సరే కుర్రాడు కదా, బాగా చేస్తాడు కదా అని. ఇంకా ఆయనకంటే అధ్వానంగా చేస్తుంటే ఇంకేమనుకుంటారండి. అంత బ్రహ్మాండంగా ఉందండి, వైఎస్ఆర్ గారు సూపర్ చేశారు. ఆయనకు బాగానే ఉన్నాయండి పథకాలన్నీ, బాగానే ఉన్నాయి, అందరికీ రీచ్ అవుతున్నాయి. ఆయన బాగా చేశారు సార్, ఇద్దరు బాగా చేశారు సార్. అందుతే అండి వైఎస్ఆర్ పార్టీ అంటే అంతే, లేకపోతే అందం అందరికీ ఎందుకు అంతే అండి. చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకున్నాడు, ఈయన వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళు ఇస్తున్నారు, అందుకని అందరూ వాళ్ళ పార్టీలో తిరుగుతున్నారు. బాగా చేసి జగన్ గారితే కొద్దిగా అర్థం, జగన్ గారితే తేడా కొద్దిగా, ఆయన చేసినట్టు ఏం లేదు. చెప్పండి అంటే ఆయన పరిపాలనలో ఆయన, ఈయన పరిపాలనలో ఈ